Hello guys, welcome to ENTRI APP. Friends, ee video lo SBI clerk mains exam eppudu undavochu ani manam oka analysis cheyadaniki try cheddam. Okay, so manam SBI clerk official notification ganaku chusukunte dantlo June nelalo tentative ga maniki prelims exam undavochu ani cheppesi icharu. June lo untundi tentative ga ani chepparu. Okay, perfect ga deentlone undalani ledhu, tentative ga chepparu. And mains examination will be in July 31st and chepparu. July 31st roju mains exam untundi tentative ga ani chepparu. But ala undinda ala jaragaledu maniki prelims e manamu June final date edaithe undo last day edaithe undo danni manam pramanikanga teeskunna gaani maniki July 10th 11th 12th 13th ante minimum oka 10 to 15 days gap delay tho maniki prelims exam conduct cheyadam jarigindi. Okay, and June final date ni manamu reference ga teeskunna gaani dani tarvata dadapu oka 1 month tarvata maniki mains exam conduct cheyadam aithe jarugutundi according to this notification. Okay, but maniki prelims e dates lo jarigindi, and moreover konni places lo maniki prelims exam anedi conduct cheyaledu. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇంకా జరగాల్సి ఉంది, అండ్ ఎప్పుడు జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా రాలేదు, దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఎంత కాదన్నా కానీ ఇప్పటి నుండి 1 week to 10 days మినిమం పడుతుంది, 1 week to 10 days మినిమం పడుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఓకే, అండ్ దాని తరువాత మనకి రిజల్ట్ రావాల్సి ఉంది. ఓకే, ఎస్బీఐ క్లర్క్ మనకి రిజల్ట్ రావాల్సి ఉంది. సో ఇప్పటి నుంచి మినిమం మనము 1 week to 10 days టైము ఈ రిజల్ట్కి వేసుకున్నా కానీ, అండ్ రిజల్ట్ తర్వాత అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది మెయిన్స్కి. ఓకే, ఇది ఎంత కాదన్నా ఒక 1 week to 10 days 7 to 10 days మనం మినిమం వేసుకున్నా కానీ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇది మనకి మినిమం ఒక 1 week to 10 days మినిమం పడుతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అని అన్నా కానీ 1 week to 10 days అయితే మినిమం అనేది మనకి టైం అనేది పట్టడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మినిమం 1 month టైం టు మనకి మ్యాక్సిమం 40 days. ఓకే, సో 1 month to 40 days టైం అయితే ఖచ్చితంగా కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ఉంది. ఓకే, సో జూలై 31st అంటే ఇప్పుడు మనం ఒకవేళ June 14 మనము రెఫరెన్స్గా తీసుకున్నా కానీ, సారీ ఇప్పుడు July 14 ఏదైతే ఉందో July 14 మనం ప్రామాణికంగా తీసుకున్నా కానీ, సో ఇప్పటి నుంచి మినిమం 30 డేస్ అని అంటే August 14. ఓకే, లేదా 40 డేస్ని తీసుకుంటే August 24th. ఓకే, August 24th ఆర్ August 14th వస్తుంది మనం అనాలిసిస్ చేసిన దాని ప్రకారం. ఓకే, బట్ ఒక్కసారి కనుక చూసుకుంటే మనము ఆగస్ట్లో ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్ సిజిఎల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నాయి అంటే August 13th to 24th వరకు ఎస్ఎస్సి సిజిఎల్ మనకి ఎగ్జామ్ ఉంది. ఓకే, అండ్ మోరోవర్ ఒకవేళ ఈ మంత్లోనే కండక్ట్ చేస్తారా, జూలై నెలలోనే కండక్ట్ చేస్తారా అంటే మనకి జూలై ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఫేజ్ 7th phase ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, అండ్ ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ లేదు, ఈ డేట్ తర్వాతే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పటివరకు మనకి వైడ్లీ స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే August 25th రోజు మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో మనం ఏ అనాలిసిస్ చేసుకున్నా కానీ మినిమం మనకి ఎగ్జామ్ అనేది August 25th రోజు ఉండే ఛాన్స్ అయితే హైగా ఉంది అన్నమాట, దెర్ ఈజ్ అ హై పాసిబిలిటీ. ఓకే, బట్ ఎస్బీఐ విషయంలో అన్సర్టెనిటీ అనేది కామన్. ఓకే, అది ఎలాంటి సర్ప్రైజ్ అయినా ఇవ్వచ్చు. మనం ఎస్బీఐ పీఓ ప్రీవియస్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ పీఓ క్లర్క్ రిజల్ట్ రావడము అండ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ జరగడం ఒకే మంత్లో జరిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో మనము వాళ్ళు ఏదైతే మెయిన్స్ డేట్ టెంటేటివ్గా ఇచ్చారో దానికే స్టిక్ అయి ఉందాము, ఇదే మనకి ఫైనల్ డేట్ ఫర్ మెయిన్స్ అనుకొని మనం మన ప్రిపరేషన్ని సాగిద్దాం. నేను ఏదైతే August 25th అని చెప్పానో అది కేవలం మనకు ఒక అడిషనల్ బెనిఫిట్ లాగా, అదొక బోనస్ లాగా ట్రీట్ చేయాలి, అండ్ అదొక పాసిబిలిటీ లాగా ట్రీట్ చేసి
మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. బట్ మేజర్గా మన ఫోకస్ ఎలా ఉండాలి అని అంటే జూలై 31st రోజే ఎగ్జామ్ ఉంటుంది అని మనము భావించాలి. అఫ్ కోర్స్ ఈరోజు అయితే పక్కా ఉండదు, ఎందుకంటే ఈరోజు మనకి ఏముంటుంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామే ఉంటుంది 7th ఫేజ్. సో ఖచ్చితంగా ఈరోజు అయితే ఉండదు, బట్ అరౌండ్ దిస్ డేట్ ఎగ్జామ్ ఉంటుందని మనం భావించి మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ దిస్ అప్డేట్ గైస్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ ఆన్ ఎస్బీఐ క్లర్క్ సెలెక్షన్ ప్రాసెస్ 2021. ఓకే, సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ బ్యాంకింగ్ ప్రిపరేషన్కి సంబంధించి, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి కంప్లీట్ వీడియో మెటీరియల్ కావచ్చు, ఆల్ ఇండియా లైవ్ టెస్ట్స్ కావచ్చు, మాక్ టెస్టులు కావచ్చు, సెక్షన్ వైజ్ క్విజెస్ కావచ్చు, అండ్ స్టడీ మెటీరియల్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎంట్రీ యాప్. మేము డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఎంట్రీ యాప్ డౌన్లోడ్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. దాని ద్వారా మీరు ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ని ఇంకా బెటర్ అప్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీట్ యూ విత్ ది అనదర్ వన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.